వాట్ ఈజ్ రివర్స్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ అంటేనే కొత్త కొత్తవి తీసుకురావడం, ముందుకు వెళ్ళడం, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఐడియాస్తో రావడం. మరి రివర్స్ ఇన్నోవేషన్ అంటే అర్థం ఏంటి? వినడానికి కొంచెం వెరైటీగా ఉంది కదా. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నార్మల్గా ఏం జరుగుతుందంటే, బాగా డబ్బున్న కంట్రీస్ వెస్టర్న్ ఎకానమీస్లో ఇన్నోవేషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ కోసం ఎక్కువ స్పెండ్ చేస్తారు, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారు కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కూడా మనకి వెస్టర్న్ ఎకానమీస్లో ఫస్ట్ వచ్చి వాళ్ళు, ప్లస్ అక్కడ రిచ్ కంట్రీస్ కాబట్టి అక్కడ కన్స్యూమర్స్ కూడా కొంచెం ప్రైసెస్ ఎక్కువన్నా ఎఫర్ట్ చేయగలుగుతారు. కొన్నాళ్ళ తర్వాత సేమ్ ఐటమ్స్నే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్కి తక్కువ ప్రైస్కి వాళ్ళు పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. సో తక్కువ ప్రైస్కి పంపించాలంటే ఏం చేస్తారు? ఫీచర్స్ కట్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఐటమ్ ఎక్కువ ప్రైస్కి అమ్ముతూ మనలాంటి దేశాలకు వచ్చేసరికి మనం అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఫీచర్స్ని తగ్గించేసి తక్కువ ప్రైస్కి ఇక్కడ సేల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఏమవుతుందంటే ఇలాంటి టెక్నిక్స్ అనేవి పనిచేయట్లేదు. సో మన దేశాల్లో ఉన్న కన్స్యూమర్స్ వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు రీబ్యాడ్జ్ వెర్షన్స్ అంటే అమెరికాలో తయారు చేసి, ఎక్కడో తయారు చేసి వాటిలో కొన్ని ఫీచర్స్ కట్ చేసి ఇండియాకి తీసుకొచ్చి వాటిని అమ్మేద్దాం అనుకుంటే ఇండియన్ కన్స్యూమర్స్ వాటిని ఇష్టపడట్లేదు. సో అందుకోసం ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఇండియన్ మార్కెట్ని అర్థం చేసుకొని, లైక్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ యొక్క మార్కెట్ని అర్థం చేసుకొని ఇక్కడే వాళ్ళ రీసెర్చ్ టీమ్స్ని పెట్టి, వాళ్ళందరినీ పెట్టి, ఇన్నోవేటర్స్ని పెట్టి ఇక్కడ మార్కెట్, ఇక్కడ ప్రజల అభిరుచుల్ని అర్థం చేసుకొని ఇక్కడ వీళ్ళు ఎంత పే చేయగలుగుతారనేది కనుక్కొని దానికి తగ్గట్టు ఇక్కడే కొత్త లో కాస్ట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. సో అమెరికాలోనో జర్మనీలోనో తయారు చేసి వాటిని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఆగి ఇండియన్ మార్కెట్ని అర్థం చేసుకొని, ఇండియాలో ఉన్న కన్స్యూమర్స్ యొక్క అభిరుచుల్ని అర్థం చేసుకొని, ప్రైస్ సెన్సిటివిటీని అర్థం చేసుకొని ఇక్కడ వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ని ఇక్కడ మార్కెట్కి తగ్గట్టుగా తయారు చేసి ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ తయారైన ప్రొడక్ట్స్ని మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. చూసారా రివర్స్ అయిపోయింది. ఇక్కడ మనకి నార్మల్గా డెవలప్డ్ కంట్రీస్లో ప్రొడక్ట్స్ని తయారు చేసి వాటిని మనలాంటి డెవలపింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి కొన్ని ఫీచర్స్ కట్ చేసి తగ్గించేవారు. అలాంటిది అది వర్కౌట్ అవ్వక ఇప్పుడు మన కంట్రీస్లో ఇక్కడే ఫ్రెష్గా ఇక్కడ నీడ్స్కి తగ్గట్టుగా వస్తువుల్ని తయారు చేసి వీటిని అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి లో కాస్ట్ ఆల్టర్నేటివ్స్గా ఎక్స్పోర్ట్ చేయడం అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. దీన్నే రివర్స్ ఇన్నోవేషన్ అని అంటున్నారు. రివర్స్ అనే పదం ఎందుకు వచ్చిందంటే జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో మొదట తయారయ్యి డెవలపింగ్ కంట్రీస్కి వస్తాయి. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో తయారయ్యి వాటిని డెవలప్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే దీన్ని రివర్స్ ఇన్నోవేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇట్లా న్యూస్లో వచ్చే కొత్త కొత్త పదాలపైన యూపీఎస్సీలో, ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్ ఫాలో అవుతున్న ఏపీపీఎస్సీల్లో కూడా, టీఎస్పీఎస్సీలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి వాటి అన్నిటిపైన మనం పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా నేను డైలీ రోజుకు ఒక వర్డ్ చొప్పున కవర్ చేస్తాను. సో ఈ సిరీస్ మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటా కింద కామెంట్స్లో అడగండి. టేక్ కేర్, బై బై.